రాబోయే ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపు ఖాయమన్నారు నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ. ఉండి నియోజకవర్గం పరిధిలోని కాళ్ల మండలంలో టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పొలాలు కబ్జా కాకుండా ఉండాలంటే కూటమికి ఓటు వేయాలని కోరారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన ఒక్క అభివృద్ధి పని చెప్పగలరా అని నిలదీశారు. ఇక అన్ని వర్గాల ప్రజలను జగన్ మోసం చేశారని విమర్శించారు శ్రీనివాస వర్మ. తల్లిని చెల్లిని కూడా జగన్ బిడపట్టి బయటకు గెంటేశారన్నారు. ఎన్నికల్లో కూటమి గెలుపు ఖాయమన్నారు. ఆయనతో గారు ఒరిజినల్ జెరాక్స్ చాలే అనుకుంటే మీ కర్మ అది కూడా ఇస్తుంది. రేపు 4 గంటల తర్వాత 5 గంటల లోపు కొంచెం జెరాక్స్ మిషన్ పనిచేసి తనతో కాపీ మీ ఆస్తి కాగితాలకు ఒక జెరాక్స్ కాపీ తీసుకుని ఆ జెరాక్స్ కాపీల్ని తగలబెట్టాలి. ఎందుకంటే వాడికి ఇలాంటి నిరసన తెలియజేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూటమి తరఫున పిలిపించారు. ఈ దుష్ట పాలనకి నేను రేపు తగలెట్టే కాగితాల్లో ఆ అసలు తగలడబోయేలాగా మనం నిరసన ఆ విధంగా తెలియజేద్దాం. 100 రూపాయలు ఇచ్చి చెప్తే 1000 రూపాయలు కొట్టేసేటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఈ శాతకాన్ని సన్నాసం పెంచుదమ్మ ముఖ్యమంత్రి అనేటువంటి విషయం చెప్తాం. శాతకాన్ని సన్యాసం చక్కగా ముఖ్యమంత్రి ఏంటంటే అమలు చేస్తున్నటువంటి పథకాలను నేను అమలు చేస్తున్నానని చెప్పుకుంటున్నాడు. ఎవరో చేసినటువంటి పనిని నేను చేస్తున్నానని చెప్పుకునేటువంటి పెద్దమ్మ సన్యాసి ముఖ్యమంత్రి అని నేను అంటున్నాను. ఇదంతా విజ్ఞప్తితో ఆలోచించండి. ఏం కాదు గ్రామ ప్రజలంతా కూడా ఎన్నికల్లో ఓటమి అభ్యర్థులు ప్రతిపించండి. అయినా సాధికారులు సాధించానంటాడు కన్న తల్లిని చెల్లిని మడబెట్టి పనిచేసినటువంటి ముఖ్యమంత్రి మహిళలు ఏ విధంగా ఇతరులతో ఆలోచిందమ్మా తల్లిగారా.